కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు సిటీ తడిసి ముద్దవుతుంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మాండ్య జిల్లా నుంచి ఈ నగరానికి మంచినీటిని సప్లై చేసే పంపింగ్ స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిటీలో సుమారు 50 కిలోమీటర్లకు పైగా ప్రాంతాలకు ఈ సమస్య తప్పదని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వెల్లడించింది. కావేరి నది నుంచి వచ్చే నీటిని మాండ్యాలోని పంపింగ్ స్టేషన్ శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తుంది. కానీ అదే నీటిలో మునిగిందని ఈ సంస్థ పేర్కొంది. రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మాయి మాండ్యాలోని టీకే హలిని విజిట్ చేసి దీని పరిస్థితిని సమీక్షిస్తారని తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల సుమారు 3 నుంచి 4 అడుగుల వరకు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని వారి అవస్థలు వర్ణనాతీతం. సుమారు 30 ఏరియాలలో బోట్లను వినియోగిస్తున్నారు. జూన్1వ తేదీన ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరంలో సగటున 141% పైగా వర్షపాతం నమోదైంది. వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇండ్ల నుంచే పనిచేయవలసిందిగా తమ సిబ్బందికి సూచించారు. వీటిలో ఐటీ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. బెంగళూరులో అనేక స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.